సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం అధ్యాయం 8 అధ్యాయం మనం చూద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 2వ రోజు పారాయణం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 8వ అధ్యాయం నుంచి మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయ్ యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్చర్, ఇవన్నీ కూడా మనకి ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి 8వ అధ్యాయంలో వస్తాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే మానవ జన్మ యొక్క ప్రత్యేక విలువ. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట భూమి మీద. 84 లక్షల టైప్స్, అందులో మానవ దేహం అనేది ఒక టైపు. ఈ 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనది మానవ జన్మ. అది నీకు దక్కిన తర్వాత దానిని వృధా చెయ్యకు. చూడండి, మానవ జన్మను పొందిన తరువాత దాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఇవాళ విచిత్రం ఏంటంటే, ఒక అంధుడికి అంటే ఒక గ్రుడ్డివాడికి కంటి విలువ తెలుస్తుంది, ఒక చెవిటివాడికి చెవి విలువ తెలుస్తుంది, ఒక మూగవాడికి నోటి విలువ తెలుస్తుంది, కాళ్ళు చేతులు లేనివాడికి కాళ్ళు చేతులు విలువ తెలుస్తుంది, అన్నీ ఉన్నవాడికి ఏ విలువ తెలియదు. చూడండి, అన్నీ ఉన్నాయి. ఇవాళ మానవ నైజం ఎలా ఉంటుందంటే, ఆయురారోగ్యాలతో ఉండాలని ముందు కోరుకుంటే చాలు. వాళ్ళు ఇది ప్రమాదకరం. ఒక్కసారి బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్ఫనైజన్లు కానీ, డెఫండమ్ స్కూల్స్ కానీ, మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ రిటార్డెడ్ ప్లేసెస్ని విజిట్ చేస్తే ఆ రోజు భగవంతుడు ఎంత విలువైన దాన్ని మనకిచ్చాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. మన శరీరానికి మించిన విలువ ఏదైనా ఉందా? బ్రతికి ఉన్నప్పుడే చూడండి, ఈ మానవ జన్మకు బ్రతికి ఉన్నప్పుడే, ఈ దేహానికి బ్రతికి ఉన్నప్పుడే విలువ. చనిపోయిన తర్వాత ఇంకేముంటుందండి? జంతువులకు చనిపోయిన తర్వాత విలువ ఉంటుంది, రేటు కట్టి మరీ మార్కెట్లో అమ్ముతారు, కానీ మనిషికి చనిపోయిన తర్వాత విలువ ఉండదు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోండి అని మన పెద్దల నానుడి ఏమిటయ్యా అంటే, ఈ దేహంలో ఆ జీవుడు ఉండగానే 4 మంచి పనులు చేయండి. సత్కర్మలు, సదాచారాలు, సద్విచారాలు, సత్సంకల్పాలు, సత్సంగత్యాలు ఇవి చెయ్యండి. తద్వారా గొప్ప ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. లేకపోతే ఏమవుతుందండి? మళ్ళీ రొటీన్ ఏముందండి? ప్రతి ఒక్కళ్ళం పడుకుంటున్నాం, పొద్దునే లేస్తాం, మొహం కడుక్కుంటాం, వాష్రూమ్కి వెళ్ళొస్తాం, స్నానం చేస్తాం, కాఫీ తాగుతాం, తింటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆఫీస్కి పోతాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, ఆఫీస్ నుంచి వస్తాం, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తింటాం, టీవీ ముందు కూర్చుంటాం, టీవీ చూస్తాం, వాట్సాప్, ఫేస్బుక్ వీటిలో చాటింగ్లు చేస్తాం, మళ్ళీ రాత్రి 10-10 దాకా టీవీ చూస్తాం, పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేస్తాం, మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందో, ఆదివారం ఎప్పుడు వస్తాం, మళ్ళీ ఆదివారాలు శనివారాలు పోతూనే ఉంటాయి, నెల పోతూనే ఉంటుంది. అమ్మో రోజులు ఫాస్ట్గా అయిపోతున్నాయి, ఏ వెనకట్లాగా లేదే అనుకుంటాం. రోజులు మారిపోతూ ఉంటాయి, కానీ మనస్తత్వాలు ఎంతవరకు మారుతున్నాయి? గుణాలు ఎంతవరకు మారుతున్నాయి? వ్యక్తిత్వం ఎంతవరకు సరిగ్గా ఉంటుంది? సంస్కారాలు ఎలా ఉన్నాయి? నీ లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్య సాధన కోసం నువ్వు ఉన్నావు? ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రతి మనిషి కూడా. లేకపోతే ఏముందండి? ఒక్కసారి ఆలోచించండి, పెద్ద విషయం ఏముంది? అందరిలాగానే మనం బ్రతుకుతాం. జనన మరణ చక్రాలలో పరిభ్రమిస్తూనే ఉంటాం. ఈ జనన మరణ చక్రాల్లో పరిభ్రమించకుండా బయటపడాలి అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ లక్ష్యం ఏమిటో నువ్వు తెలుసుకో, నువ్వు ఎలా వర్తించాలి ఈ ప్రపంచంలో నేర్చుకో, నేర్చుకున్న దాన్ని ఆచరించు, ఆచరించి ఫలితాన్ని పొంది. బాబా మనకి బోధిస్తుంది ఇది. కాబట్టి మానవ జన్మను మనం వృధా చేసుకోరాదు ఎటువంటి పరిస్థితుల్లో. ఏమవుతుంది? సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది.
కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వలన దుష్ట శక్తులు రావు వాస్తు దోషాలన్న పోతాయి ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అద్భుతమైనటువంటి యంత్రం అది శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావడం ముమ్మాటికి సత్యం అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము।